సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఫ్లెక్సీ చించువేత కలకలం రేపుతోంది. పరిటాల రవి వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలను ఫ్లెక్సీలను చించువేశారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. పోలీసులు కావాలనే పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దుండగులను గుర్తించి శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పరిటాల రవీంద్ర 18వ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ప్రజలు అభిమానులందరూ ధర్మవరం పట్టణంలో అత్యధికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కొందరు దుండగులు, గుర్తు తెలియని దుండగులు కట్ చేయడం జరిగింది రాత్రి. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున పోలీసు వ్యవస్థను కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో గల ప్రజలు, పార్టీ శ్రేణులు అందరూ కలిసి దాదాపు ఒక 30 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే రాత్రి దుండగులు కొంతమంది వచ్చి ఫ్లెక్సీలు చూడండి ఈ విధంగా చెప్పేశారు. గతంలో కూడా ఇదే స్థానంలో పట్టణ ఓటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంది, ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గతంలో కూడా చించేశారు. అప్పుడు కూడా ఫిర్యాదు చేశాం, ఎటువంటి చర్యలు తీసుకోలేదు పట్టణ పోలీసులు. చూడండి ఎంత అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలను కూడా మీరు దుండగులను గుర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారు అంటే, మీరు ఒత్తిళ్ళ వల్ల, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళ వల్ల మీరు చర్యలు తీసుకొని అర్థమవుతుంది. మాకు ఎవరు కోసేస్తారనేది తెలుసు, అన్నీ తెలుసు. మీరు మేము ఏమంటే చట్టానికి గౌరవిస్తూ